ಮುಂದಿಟ್ಟು ಬಡ್ಕೊಳ್ಳಿ, ಜರಿಗೆ ಪಡ್ಕೊಂಡು ಗೋಡೆಗೆ. తర్వాత ఇటు తిరగదు. ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేస్తుంది గోడకి. ఇది బెస్ట్ భంగిమ. డైరెక్ట్గా రాదు, పక్కకు తిరిగి తర్వాత మామూలుగా జరిగింది. ఈ పొజిషన్లో రోజు అరగంట పుట్టుకోవాలి, రెండు విడతలదైనా. 15 నిమిషాలు చెప్పిన 2 సార్లుగానే చేయండి రోజులో. ఒకేసారి అరగంట చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ నడుము నొప్పి వస్తుంది, మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం అంటే నడుము కింద దిండు పెట్టుకోండి కొంచెం సపోర్ట్గా. నడుము అంటే నడుము కూడా కాదు, ఈ పీర్థులు కదా ఏలాడుతున్నాయి ఇక్కడ. సో ఆ భాగంలో కొంచెం సపోర్ట్, నెత్తరిగా ఏదైనా దిండు లాంటివి పెట్టుకోండి. అప్పుడు ఫ్రీగా చేయగలుగుతారు. కంఫర్ట్ చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలానే నేల మీద కానీ పడి చేయాలని ఏం లేదు. చక్కటి కుషనింగ్ లాగా పరుపు లాంటిది పెట్టుకొని ప్రశాంతంగా మెత్త పరుకుంటే ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు గమనించారుగా పాదాన్ని ఎట్లాగాను మనం నా వైపుకి లాక్కున్నాం. ఇది ఇంపార్టెంట్, ఫ్రీగా అలా పడేయకూడదు కాళ్ళని. కంపల్సరీగా వీటిని స్టిఫ్గా పాదాన్ని లాగి మన వైపు పెట్టించాలి, అప్పుడే ఉపయోగం చేసిన దానికి. ఈ పొజిషన్ అయిపోయాక ఒక అరగంట తర్వాత ఏం చేయాలంటే, నెమ్మదిగా కాళ్ళు కుడివైపు, బార్డర్ ఇక్కడ దాకా అందుతుందో కెమెరాకు వస్తుందో రాదండి, చూడండి. ఇలా కాళ్ళు ఇట్లా పక్కకు కొడుకోబెట్టాలి. చాలా ఇంపార్టెంట్, గమనించండి. ఇప్పుడు తొడభాగము ఇప్పుడు కూడా అంతే, పాదాన్ని మన వైపుకి లాక్కోవాలి. ఫ్రీగా వదిలేయద్దు పాదాన్ని, అంటే యాంకిల్ జాయింట్ దగ్గర కొంచెం స్టిఫ్ చేసి మన వైపు లాగి పెట్టుకుంటుంది ఇన్సైడ్. తొడభాగం బ్యాక్ సైడ్ పిక్క భాగం స్ట్రెచింగ్ జరుగుతూ ఉంటుంది, దాన్ని గమనిస్తూ ఉండండి. ఇక్కడ ఒక అరెంజ్ విషయమో లేదా వీలైతే ఒక ఉండండి, ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండండి. ఒక 2-3 నిమిషాలు కూడా ఉండొచ్చు, నష్టం ఏం లేదు. తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఇలానే వచ్చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళు తీసుకెళ్ళండి కిందకి. ఈ విధంగా ఈ 2 పాదాల్ని, పైన ఉన్న పాదాన్ని కూడా మన వైపుకి లాగండి, కింద ఉన్న పాదాన్ని కూడా మన వైపుకి లాగండి. ఇట్లా ఇవి అన్నీ కూడా అన్ని డైరెక్షన్స్లో మ్యాక్సిమం వెరికొస్కి ఏ విధంగా చేసుకుంటే లాభము అనేది ఒక్కసారి ఆలోచిస్తే మీకే గుర్తొస్తాయి ఏమేమి చేయాలి జాగ్రత్తలు అనేది. ఓకే, సో ఇట్లా. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏంటంటే తలనుప్రాసం డైరెక్ట్ చేయలేదు. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే గోడకి ఇట్లా ఆనిచ్చేసారు పాదాలు. ఆనిచ్చాక ఈ 2 చేతులని స్ట్రెచ్ చేయండి బాగా, వాటేసుకోండి. చేతుల్ని ఇంటర్లాక్ చేసి ఈ విధంగా పవన ముక్తాసన్ ఇది. వెరికోస్ వేయని వాళ్ళు చేయవలసిన పవన ముక్తాసన్ ఇది. ఇలా గోడ సపోర్ట్ తీసుకొని చేయండి, ఎక్కువసేపు చేయగలుగుతారు. అపాన వాయువు, బాడీలో ఎక్స్ట్రా గ్యాస్ ఉంటుంది అపాన వాయువు, దానివల్లే అసలు సమస్యలన్నీ కూడా. సో అదంతా బయటకి ఫుల్ ఎక్స్పెల్ అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది ఈ పొజిషన్ వల్ల. ఆటోమేటిక్గా చాలా వరకు సమస్య కంట్రోల్కి వస్తాయి. గ్యాస్ ఎక్కువై శరీరంలో, గ్యాస్ అంటే మనకి మనం అనుకునే గ్యాస్ కాదు, వాయిస్ సంచారం, ఎయిర్ సర్క్యులేషను శరీరంలో అవసరానికి మించి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇదనే కాదు, వాతానికి సంబంధించిన సమస్యలు ఏవైనా అవ్వచ్చు. ఈ ప్రతి వాటికి ఈ పవన ముక్తాసన చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ భంగిమలో రోజు కాసేపు ఉండండి, ఒక 3 నిమిషాలు 5 నిమిషాల పాటు అయినా ఉండొచ్చు. గోడ సపోర్ట్ తీసుకున్నాం కాబట్టి ఈజీగా చేసేస్తారు, ఇబ్బంది లేకుండా చేయగలుగుతారు. అవకాశం ఏమాత్రం ఉన్నా వెరికోస్ వేయని వాళ్ళు చేయలేకపోవచ్చు. మామూలు వాళ్ళు నడుము నెక్కుండి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఇంతవరకే ఉంటారు. ఇక హెల్దీ పర్సన్స్ కొంచెం తల లేపి ఇలా ఉండండి, మోకాళ్ళకి టచ్ అయితే అయినట్టు, అవ్వకపోయినా పర్వాలేదు, తల లేపి ఈ విధంగా ఉంచండి.
మళ్ళీ కిందకి వెళ్ళిపోండి, కొంచెంసేపు అయ్యాక. ఇట్లా వీటిల్లోనే రకరకాలు క్రియేటివిటీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ది సర్వాంగాసన లాగా అనుకోండి, ఇది కాదు ఇట్లా లేటాను కదా, ఇది సర్వాంగాసన పొజిషన్ లాగా ఉంటుంది. మనము నార్మల్గా సపోర్ట్ లేకుండా చేస్తాం కదా, అది ఓవరాల్గా. ఇంక ఇప్పుడు మళ్ళీ కాళ్ళని పక్కకి పడుకోబెట్టేయండి, లేవండి. ఇవి పడుకొని చేసేవి ఇవి ఉన్నాయి, అంటే గోడకి ఆనిచ్చి గోడకు సపోర్ట్ లేకుండా చేయగలిగేవి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ పడుకొని చేస్తున్నాం కాబట్టి ఇది పొజిషన్లోకి వచ్చేయండి. లాస్ట్లో వీలైతే సిట్టింగ్ సూర్య నమస్కారాలు చేయిస్తాను, అవి రెగ్యులర్గా చేస్తున్నవే కాబట్టి అవి చేసుకోవాలి. ఎవరికైనా డౌట్ ఉందా, మైక్ ఆన్ అయినట్టుంది ఒకసారి చూసుకోండి, డౌట్ ఉంటే అడగండి, ఏం పర్వాలేదు. క్లాస్ మధ్యలో అయినా అడగండి, మీరు అడిగితే ఏదన్నా పరీక్ష చెప్పదలుచుకుంటే చెప్తా. ఇప్పుడు ఏం చేయాలి, ఓకే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాళ్ళకు చాపండి, గమనించండి పాదాల దగ్గర నుంచి ఏమేమి ఎక్సర్సైజ్ చేయొచ్చు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అప్పుడు మనకి తడుతూ ఉంటాయి, నిలబడి చేసాం కదా కొన్ని, అవి ఇక్కడ కూడా చేయొచ్చు, అది ఎలాగో చూద్దాం. పడుకొని ఇప్పుడు వెరికోస్ వేయని వాళ్ళు పడుకొని చేయమన్నాం కదా అని వాళ్ళు నిలబడి చేయకుండా ఇవే చేయాలా, డౌట్ రావచ్చు. అలా కాదు, నిలబడి కూడా చేయాలి వాళ్ళు, అవి కూడా చేయాలి, ఇవి చేయాలి. ఇవి ఎక్కువగా ఎక్కువసార్లు ఇంకా కొంచెం ఎక్కువసేపు దీని మీద కేటాయించాలి, అంతే తేడా. అంతేగాని వాళ్ళు ఏదో నిలబడి అసలు చేయకూడదని కాదు, చేయాల్సిందే, నిలబడి కూడా చేయాలి. ఇప్పుడు కాలి వేళ్ళని ప్రెస్ చేయి, కాలి వేళ్లతో పాటు మన చేతులు ఉన్నాయి కదా హస్తాలు, వీటి వేళ్ళని కూడా ఇలా ఎక్సర్సైజ్ చేయండి ఒకేసారి సైమల్టేనియస్గా. ఒకసారి తెలియకపోతే చూడండి, ఒకేసారి చేస్తున్నాం. ఫింగర్స్ క్లోజ్ ఓపెన్, కాళ్ళవి చేతులు రెండు ఈ విధంగా. ఇప్పుడు ఏంటంటే కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టండి, పాదాలని లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. తర్వాత రెండు కాళ్ళు పక్క పక్కనే పెట్టి లెఫ్ట్ రైట్ చేద్దాం, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇప్పుడు యాంకిల్ రొటేషన్, ఇలా చేసేటప్పుడు చేతులను కూడా ఖాళీగా ఉంచకుండా వీటిని కూడా పిడికిలు తిప్పించి తర్వాత వీటిని కూడా తిప్పండి ఈ విధంగా. ఇప్పుడు రివర్స్ చేయండి, మళ్ళీ ఒకేసారి కలిపి చేస్తే మంచిది, పాదాలు చేతులు రెండు ఒకేసారి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, ఇది అయిపోయిందా, కాలు మెడలు చేయలేదు ముందుకి వెనక్కి చేసామా, చేసాం, ఇది కూడా అంతే. చూడండి డిష్ని ఈ విధంగా, ఇటు చేతులు యొక్క మణికట్టు దగ్గర కూడా ఈ విధంగా కాళ్ళతో పాటే ఒకేసారి చేయాలి. తర్వాత కాళ్ళను ముడవండి, ఒకసారి ముడిచేశాక చీలమండి దగ్గర పట్టుకోండి, దగ్గరికి రాక్కోండి. కాళ్ళ మధ్య గ్యాప్ వచ్చిన పర్వాలి, మన చేతి బంధాసన కోసం చేస్తాం కదా, ఆ విధంగా కాళ్ళని ముడిచి దగ్గరికి లాగి చేతులతో పట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్, ఇలా పట్టుకున్నాం కదా, ఇది వెరికోస్ వేయిన వాళ్ళు మరీ ముఖ్యంగా గమనించాలి ఎలా చేస్తున్నాము. ఈ విధంగా మెడల్ పట్టుకున్నాక ఇప్పుడు ఎడమ వైపు, అదే కాలు కుడి వైపు బెండ్, కాలు చూసారా, ఈ కాలు నిలబడేయండి, దీన్ని వంచలేదు,
తల ఆపోజిట్ డైరెక్షన్ పెట్టండి. లేదా మామూలుగా ఉంచినా పర్వాలేదు, మీ కన్వీనియంట్ ఇంపార్టెంట్. పెట్టినా నష్టమేం లేదు, చక్కగా స్పైనల్ కార్డు ట్విస్ట్ అవుతుంది. ఇది ఒక కాలు నిలబెట్టే ఉంచాను, ఇక్కడ కాలు మడాన్ని కదిలించలా, దీన్ని ఇంటే ఉంచి పట్టుకొని చేస్తుంది. దీంట్లో ఓన్లీ హిప్ రీజియన్ తొడభాగం అంతవరకే జరుగుతుంది, కాఫ్ మన పిక్క భాగం అది. కాలు మడానికి మనం ఏమి ఇవ్వట్లా ఎక్సర్సైజ్, అది కదిలించట్లు అసలు, దీన్ని మాపి పట్టుకునే ఉంచి చేస్తున్నాం. ఇది గమనించుకోవాలి, ఎక్కడెక్కడ ప్రెషర్ పడుతుందో అబ్జర్వ్ చేయండి. తొడభాగంలో తుంటి భాగం దగ్గర నుంచి మొత్తం ఎలా స్ట్రెచ్ అవుతున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకొని చేయాలి. చేతి బంధాసనం చేయలేని వాళ్ళు ఇది చేసుకోండి, చక్కగా నడుమునొప్పి మంచిగా క్లియర్ అవుతుంది, గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా మంచిది. ఇక నుంచి ఇది మనం మన దాంట్లో సిలబస్లో యాడ్ చేస్తా, నాకు ఇది బాగా నచ్చింది. చూడండి ఎంత సూక్ష్మంగా ఉందో పొజిషన్. మామూలుగా అయితే మనము మేర్దండాసనం అదే మర్కటాసనం సెకండ్ పొజిషన్ చేస్తున్నాం, ఏమని ఇట్లా కదా, ఈ విధంగా చేస్తున్నాం కదా. కానీ పాదాలు కూడా కదులుతున్నాయి, ఇక్కడ మాత్రం పాదాలు కదలకుండా పట్టుకుంటాం. ఈ విధంగా చేలిమంట దగ్గర అర్చేతులతో పట్టుకుని ఆ తర్వాత మూమెంట్, ఇది వెరికోస్కి అద్భుతంగా పనిపిస్తుంది. ఇరుదులకు కూడా మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది, ఇరుదులలో ఉన్న కండరానికి. అసలు నడుము నొప్పికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. ఇట్లా ఎన్నో లాభాలు, ఈ భంగం బాగుంది. సో ఇక్కడ నుంచి ఇది కూడా చేయండి. తర్వాత ఇప్పుడు మనము మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ చేస్తాం. చేతులు వీలైతే 180 డిగ్రీస్, లేదు అంటే రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల కింద పెట్టుకొని చేయొచ్చు, ఏదైనా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు నేను తల కింద ఇంటర్లాక్ చేసి చేస్తున్నా. ఇంకోటి గోడకి మనం కాళ్ళు పైకి పెట్టాం కదా, అప్పుడు మనం పక్కనకి కాలు పక్కకు తీసుకొచ్చాము, చేతులు ఈ పొజిషన్లో పెట్టుకొని చేయండి, ఇట్లా పూర్తిగా ఇలా కట్టుకొని చేయండి. అప్పుడు బాడీ కదులుతుంది ఉంటుంది, అంటే ఇప్పుడు గోడకి ఇట్లా ఆనిచ్చాం కదా, తర్వాత కాలు ఇలా పక్కకు తీసుకున్నాం కదా, ఇలా చేసినప్పుడు బాడీ కదులుతుంది ఉంటుంది. నేను ఇందాక మర్చిపోయాను చెప్పడం, చేతులు ఇలా కట్టుకోండి, ఇలా వెనకాలుగా బాడీ వెనకాల పెట్టే తల వెనకాలుగా స్ట్రెచ్ చేసి ఈ విధంగా ఈ పొజిషన్లో ఉండి చేయండి, గోడకు అనుకుని చేసి. ఇది ఒక్కటే చిన్న కరెక్షన్, నేను మెన్షన్ చేయలేకపోయినది. ఇప్పుడు మనం మర్కటాసనం చేద్దాం. పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు, ఈ విధంగా తల ఆపోజిట్ డైరెక్షన్. ఇవి కూడా వెరికోస్ వెయిన్కి అద్భుతంగా వెళ్ళిపోస్తాయి. ఇప్పుడు కుడివైపు పాదాలు ఉన్నాయి కదా, పాదము కాళ్ళు మోకాళ్ళు, తల ఎడం వైపు చూస్తూ, భుజాలు నేల మీదే ఉంటాయి, భుజాలు లేపద్దు, ఇది ఇంపార్టెంట్. బాడీ కదలదు, అప్పర్ బాడీ ఓన్లీ నడుం దగ్గర నుంచే మూమెంట్ వస్తూ ఉంటుంది. సో ఇది తర్వాత సెకండ్ అది మర్కటాసన్ పొజిషన్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసేయండి, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల కింద భుజాలు బాగా ప్రెస్ చేసి నేలకేసి. ఇప్పుడు డీప్ బ్రీతింగ్, లెఫ్ట్ శ్వాసలు తీసుకొని కూడా చక్కగా బెండ్ అవ్వచ్చు, దీనివల్ల ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఒకవేళ మాకు శ్వాస తీసుకొని పక్కకు బెండ్ అవ్వాలంటే ఇబ్బందిగా ఉంది అంటే వదిలేసేయండి. ఇప్పుడు పాద మోకాళ్ళు ఎడం వైపు ఉన్నాయి, తలేమో కుడివైపు చూస్తుంది ఈ పొజిషన్. నెక్స్ట్ ఇప్పుడు రైట్ సైడ్ చేయండి. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు దీంట్లో, కాళ్ళు కాళ్ళకు సంబంధించినవి కొన్ని చేయాలి. రైట్ లెగ్ ముందు మోకాళ్ళు ఎక్సర్సైజ్ చేసి కొడుకొని ఎలా చేయాలో చూద్దాం. మనం కూర్చొని చేస్తాం కదా, సేమ్ అవే కొడుకొని మోకాళ్ళు ముడిచి చేస్తాం.
రెండు చేతులు మోకాలు కిందగా పెట్టుకోండి సపోర్ట్. ఇప్పుడు కాలిని పైకి అప్, మోకాలు కింద భాగం డౌన్, అంటే లోయర్ లెగ్ వరకు మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తుంది. చేతులు సపోర్ట్ తోటి ఈ విధంగా పట్టుకుంది. డౌన్ అప్ డౌన్ అప్ డౌన్, ఇవి మ్యాక్సిమం ఒకటి ఎక్కువ చేసుకోవాలి. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత సామర్థ్యానుసారం 10 20 అనేది మీ యొక్క కెపాసిటీని బట్టి. ఇది చాలా మంచిది, వర్కర్స్ ఫ్రెండ్స్కి అద్భుతంగా పనికొస్తుంది. ఇలా మనం చేతులు మోకాలు కిందగా సపోర్ట్ పెట్టాం కదా, ఈజీగా లేపగలుగుతాం కాడని. తర్వాత మీరు ఇప్పుడు చేస్తుండగానే గమనించవచ్చు పోటుగా ఉంటుంది. నాకే రోజు మనం చేసే ఇన్ని ఆసనాల వల్ల కూడా అంత ఎఫెక్ట్ రాలేదు. పిక్కల్లో విపరీతమైన ఒక రకంగా అనిపిస్తుంది, ప్రెషర్ తెలుస్తుంది. అంటే ఇంకా అసలు ఎక్కువ స్వేన్ వాళ్ళకి ఇంకెంత బాగుంటుంది కదా. సో తప్పనిసరిగా చేయండి ఇది. నెక్స్ట్ మోకాళ్ళు ముడిచే ఇలా చేయి సపోర్ట్ పెట్టుకుని ఒక్కొక్క కాలుతో రొటేషన్, మోకాలు కింద భాగమే లోయర్ లెగ్, ఈ విధంగా పాదాన్ని మన వైపు ఎప్పుడు ఉంచుకునే విధంగా గుర్తుపెట్టుకొని చేయండి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. ఈ విధంగా రివర్స్ ఇప్పుడు ఎడమ కాలుతో చేయండి, చేయి సపోర్ట్ మోకాలు కిందగా ఇంటర్లాక్ చేసి. ఇప్పుడు రొటేషన్, నడు నెప్పుంటే చక్కగా ఈ మోకాలు కూడా ఇట్లా ముడిచేసి కాలు చేసుకోండి రివర్స్. ఒకవేళ పర్వాలేదు బాగానే ఉంది నడు నొప్పి లేదంటే కాలు షార్ప్ చేయండి, ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది. కాలు చాపినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఎక్కువ కదలకుండా చేస్తున్న దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, లేకపోతే బాడీ అంతా కదిలిపోతూ ఉంటుంది కదా. ఇక్కడ మనకి మోకాలు వరకే ఎక్సర్సైజ్ చేస్తుంది. సో ఇది కూడా పిక్ భాగానికి చాలా ఉపయోగం. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కాలు ముందు లిఫ్ట్ చేద్దాం, ఇది చేసి ఆ తర్వాత చేద్దాం. ఒకవేళ రాలేదనుకోండి ఇంతవరకే ముడిచేసేయండి, మోకాల దగ్గర ముడిచి కాలు పట్టుకోండి. ఇలా పట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ పట్టుకున్న తర్వాత ఏం చేయాలి, వీలైనంతగా స్ట్రెచ్ చేయండి, ఎంత వస్తే అంత. ఈ విధంగా పైకి నిలబెట్టి ఉంచండి, చాలా చాలా ఇంపార్టెంట్. స్లోగా మళ్ళీ వీలైతే ఇక్కడే ఉంచేసేయండి, మళ్ళీ కింద దాకా తీసుకెళ్లకుండా మళ్ళీ ఇప్పుడు నిలబెట్టండి. ఎందుకంటే వీళ్ళకి మాటిమాటి పైకి లేపాలంటే ఇబ్బంది కదా. సో ఎక్సర్సైజ్ కాలుని కాసేపు నిలబెట్టడానికి సెంటర్లో ఇక్కడ రెస్ట్ ఇవ్వండి, ఏది మన కాలు గజ్జి దగ్గర సపోర్ట్ పెట్టేసి ఈ విధంగా కాసేపు ఉండి మళ్ళీ పైకి రండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఒకేసారి రిలాక్స్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి తింటి దగ్గర నుంచి తొడలు కాళ్ళ పిక్కలు ఎలా ఎనర్జీ పాస్ అవుతుంది. ఆ నొప్పి వచ్చింది కదా, ఆ నొప్పి దగ్గరికి ప్రాణశక్తి చక్కగా వెళ్ళి ఆ భాగాలన్నిటిని క్యూర్ చేస్తున్నట్టు, అక్కడ ఏమైనా బ్లాక్స్ ఉన్నా క్లియర్ అయిపోతున్నట్టు భావనాత్మకంగా రిలాక్స్ అయ్యండి. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని ఎక్సర్సైజుల్లో ప్రతి దగ్గర రిలాక్సేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను రిలాక్స్ అవుతూ చెప్తూ పోతే 2-3 గంటలు వచ్చింది క్లాస్, అందుకోసం నేను ఎక్కువగా నేను అది టైం చూపించలేకపోతున్నా రిలాక్స్ అయిపోతూ. మీరు మాత్రం బ్రేక్ ఇవ్వాలి కంపల్సరీగా, ఇది చిన్నది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, ఒకవేళ డైరెక్ట్ కాలు ఇట్లా లేపలేకపోతే మోకాలు ముడిచి లేపండి, ఏం పర్వాలేదు. ఇవన్నీ వెల్కోస్ వేయని వాళ్ళకి ఎగ్జంప్షన్స్, హెల్దీ పర్సన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు
మోకాలు ముడవకుండా లేపాలి. ఈ విధంగా బాగా లిఫ్ట్, ఎంత వీలైతే అంత లిఫ్ట్. తొడ వెనకాల పిక్క భాగాలు ఎలా స్ట్రెచ్ అవుతున్నాయి గమనించు, గమనిస్తూ మరణించు. ఏదైనా రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఈ కాళ్ళు ఇక్కడ పెట్టుకోండి. కుడి చేయి సపోర్ట్ తోటి పాదాన్ని పట్టుకొని ఎడమ కాలు పాదాన్ని కుడి తొడ మీద ఈ ఎస్ఐ జాయింట్ ఉంది కదా ఈ భాగంలో, అంటే తుంటి ఈ జాయింట్ తొడ భాగము తుంటి భాగం కలిసే ప్రదేశం అక్కడ పెట్టాలి పాదాన్ని. ఈ విధంగా పెట్టి కింద ప్రెస్ చేస్తుందండి కాలు, ఎంత వీలైతే అంత పాదాన్ని ప్రెస్ చేస్తూ తర్వాత మళ్ళీ నిలబెట్టండి మొక్కల్ని. ఇంకా అది కాలు స్ట్రెచ్చింగ్ అనేది చేసుకుంటాం కదా, ఆ కాలుతో చూయించాను కదా కాసేపు, అందుకని ఇది చేయి మళ్ళీ అదే టైం నేను చూయించట్లేదు. ఇంకా నెక్స్ట్ పొజిషన్ ఇది ఇట్లా కాళ్ళు ముడవడం, మళ్ళీ నిలబెట్టడం, మళ్ళీ పడుకోబెట్టి వీలైనంతగా నేలకి ప్రెస్ చేయండి. మళ్ళీ నిలబెట్టండి, మళ్ళీ పడుకోబెట్టి ఈ విధంగా మోకాలు ముడిచి ఇవి చేయాలి. ఇవి చేసినప్పుడే వెరికోస్ వెయిన్స్ వాళ్ళకి మంచి పరిష్కారం దొరుకుతుంది వాళ్ళ సమస్యకి. ఎందుకంటే ఒక్కొక్క భాగాన్ని మనం ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాం, బ్లాక్ ఎక్కడుందో తెలియదు కదా, కండరాలు అవి టైట్ అయిపోయి రక్త ప్రసారం ఆగిపోతుండొచ్చు, రకరకాలు ఉంటాయి. పూర్తిగా వాల్వ్ వీక్ అయిపోయి ఇంకా ఇర్రివర్సిబుల్ అంటే ఇక నష్టము పోర్చలేదు కదా ఇంకేం చేస్తాము అలా అనుకోకూడదు. కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకొని కూడా వెరికోస్ వెయిన్స్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఈ చిన్న చిన్నవి మనం ఎప్పుడూ కూడా మనసులో గుర్తుపెట్టుకుంటే మనము ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆసనాల్ని పర్ఫెక్ట్గా చేస్తాం, సమస్య పరిష్కారం దొరుకుతుంది మాట. ఇప్పుడు కుడికాలు ఫోల్డ్ చేసి ఎడమ చేతి పట్టుకోండి కుడికాలు పాదాన్ని. ఇప్పుడు ఎడమ కాలు గజ్జ దగ్గర పెట్టండి, గ్రాయిన్ దగ్గర పెట్టిన తర్వాత కాసేపు ప్రెస్ చేయండి. ఈ విధంగా మళ్ళీ నిలబెట్టండి, వీలైనంతగా మళ్ళీ మన వైపుకి లాగండి, మళ్ళీ ప్రెస్ వీలైనంతగా ఈ విధంగా. మళ్ళీ లిఫ్ట్ మొక్కలు, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఇదే పొజిషన్లో ఉంది, ఎడమ చేతిని కుడికాలు మడిని దగ్గర పెట్టండి సపోర్ట్, కుడి చేతి అరిచేతిని కుడి మోకాల దగ్గర పెట్టిన తర్వాత హిప్ రొటేషన్ ఇవ్వండి. రివర్స్, ఒబీస్గా ఉన్నవాళ్ళు బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు మనం ఇంతకుముందు చేసే మొత్తం చేయలేదు, రెగ్యులర్గా మనం చేస్తున్నాం కదా హిప్ రొటేషన్కి సంబంధించి. సో వాళ్ళు ఇలా పడుకొని చక్కగా ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ఇవన్నీ చేయగలుగుతారు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు హిప్ రొటేషన్ ఇద్దాం, ఫోల్డ్ చేయండి ముందు. ఫోల్డ్ చేసి కుడి చేత్తో కుడి కాలు పాదాన్ని సపోర్ట్ పట్టుకోండి వీటి. ఇప్పుడు హిప్ రొటేషన్ ఇవ్వండి, రివర్స్ చేయండి. ఈ విధంగా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడిదాకా క్లియర్ అయ్యింది మనకి, తుంటి వరకు మ్యాక్సిమం చేసాం ఎక్సర్సైజ్లు. ఇంకేమన్నా మర్చిపోయామా ఒక్కసారి ఆలోచించుకోవాలి, మర్చిపోతే ఇంకా ఏం చేయొచ్చు. మనం సింగిల్ లెగ్తో చేసాం, రెండు కాళ్ళు ఒకేసారి లేపి ఏమన్నా చేయగలిగే ఉన్నాయా ఆలోచించుకోవాలి. చూడండి ఏం చేయొచ్చు.
రెండు కాళ్ళు లిఫ్ట్ చేయండి, చూద్దాం ఇంకేమైనా మర్చిపోయిన ఉంటే గుర్తొస్తుంది. ఇప్పుడు చూడండి ఇదేంటి, చేతులు చేతులతోటి కాళ్ళం కట్టుకోండి. ఇది చేయాలి, వెరికోస్ వాళ్ళు కంపల్సరీ చేయవలసింది. గైనీ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ పెయిన్స్, పొట్టకండ్రాలు ఫ్లెక్సిబిలిటీ లేక క్రాంప్స్ లాగా ఒత్తి కడుపు దగ్గర నొప్పులు వస్తూ ఉంటాయి, అట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఈ విధంగా చేయాలి. ఇన్ని కేసులకి ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు హస్తపాద అంగుష్ట నాసికాసన చేద్దాం. ఇది కూడా వెరికోస్ వెయిన్స్ కి అద్భుతంగా పనిచేస్తుంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా చేయాలి. చేసాను ఇట్లా లేదు. ఇప్పుడు తలం లేపి కాలు పట్టం వెళ్ళి ముక్కు కాలిచ్చాను. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, ఎడమ చేత్తో కాలు బొట్టం మీద పట్టుకున్నాం, కుడి చేయేమో కాలు మెడం దగ్గర సపోర్ట్ తీసుకోం. తర్వాత తలం లేపి ఎడమ కాలు బొట్టకు వెళ్ళి ముక్కుకు తగిలించాలి. ఎంత వస్తే అంత. ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ వాళ్ళు చేయవలసినవి. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. ఇంకా ఇప్పుడు రెండు కాళ్ళు లిఫ్ట్ చేయండి, మోకాళ్ళు ముడిచి రెండు కాళ్ళని కలపండి. చేతులు లోపల గుండా తీసుకోండి ఈ విధంగా. పాదాలు చేతులు నాలుగు ఒక దగ్గరే ఉన్నాయి ఈ విధంగా. తల లేపి వీలైతే చూడండి, మీరు లేపలేమంటే తల నేల మీద ఉంచి ఈ పొజిషన్లో ఉండండి. వెరికోస్ వెయిన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ అద్భుతమైన భంగిమ. ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంకా కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి ఈ విధంగా ఎంత వీలైతే అంత వెనక్కి తీసుకెళ్తే ఎక్కువ ఉపయోగం. ఈ పొజిషన్లో రోజు కాసేపు ఉండాలి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఒకసారి మత్స్యాసనం చేద్దాం. రెండు చేతులు పెరుగుల కింద పెట్టండి. వెరికోస్ వెయిన్ వాళ్ళు ఏం చేయాలి, పాదాలను చూడండి మన వైపుకి లాగాలి. స్లోలీ రిలాక్స్. రిలాక్స్. ఎష్టికాసనం కూడా చేసుకోవచ్చు. రెండు చేతుల్ని ఈ విధంగా పట్టుకొని ఇట్లా స్ట్రెచ్ చేస్తూ పాదాల్ని మన వైపుకి లాగి. ఇవన్నీ వెరికోస్ వేయని వాళ్ళకి మంచి రిలీఫ్ వస్తాయి. రిలాక్సింగ్ ఆసనాలు అంటే మనం కష్టపడి చేసిన ఎక్సర్సైజ్ తాలూకు అలసట ఉంటే మనకి రిలాక్స్ అవ్వడానికి ఈ భంగిమలన్నీ యూజ్ అవుతాయి. ఎక్కడైనా కండరాలు పట్టేసినట్టు చిక్కబడుతున్నట్టున్నా ఇది రెగ్యులర్గా చేయాలి. నెక్స్ట్ స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిరుగుల కింద పెట్టండి, పాదం మీద పాదం పెట్టండి. పాదాన్ని మన వైపుకి లాగుతూ ఉత్థాన పాదాసనం, ఒకటి ఒకటిన్నర అడుగు. ఇది కూడా వెరికోస్కి అద్భుతంగా పనిచేస్తుంది. కానీ వాళ్ళు చైర్ పెట్టుకొని చైర్ మీద లేదా ఒక చిన్న స్టూల్ లాంటి పెట్టి ఆ సపోర్ట్ చేయండి. వీళ్ళు డైరెక్ట్గా చేయలేదు, అంత బలం ఉండదు కాళ్ళల్లో. పాదాన్ని మాత్రం మన వైపుకి లాక్కోవడం అనేది చేయగలుగుతారు. కాబట్టి అదొక్కటి జాగ్రత్త తీసుకుంటూ ఈ ఎక్సర్సైజ్ సపోర్ట్తో చేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు కుర్చీ మీద కూడా పెట్టచ్చు కాళ్ళని.
అది ఇంకొంచెం ఎక్కువ హైట్ అయిపోతుంది. సో బెటర్ ఏంటంటే ఒక చిన్న స్టూల్, పుట్టి స్టూల్స్ ఉంటాయి కదా, వాటి సపోర్ట్తో చేయండి. పాదాన్ని మాత్రం ఎప్పుడు కూడా మన వైపే లాగుతూ ఉండాలి వీళ్ళు, వెరికోస్ వాళ్ళు. మామూలు వాళ్ళు కూడా చేయొచ్చు, కొన్ని కొన్ని మన ముందుకు కూడా స్ట్రెచింగ్ చేయాలి నార్మల్ హెల్దీ పర్సన్స్. వీళ్ళకి మాత్రం ఎప్పుడు ఇంతే వెనక్కి పాదం, ముందు వైపుకి కాకుండా స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఈ నౌకాసనం ఒక్కటి చేసేద్దాం, దాన్ని ఎందుకు వదలాలి, పై పొట్టకి. అంతే కదా, ఇక్కడ పొట్టలో ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఫామ్ అయితే రక్త ప్రసారం ఏం నడుస్తుంది, ఊపిరితిత్తుల దాకా ఇక్కడే ఆగిపోతూ ఉంటుంది. అందుకని అబ్డామినల్ ఫ్యాట్ కరిగించుకోవాలి. ఫస్ట్ వెరికోస్ వేయని వాళ్ళు చేయాల్సింది, పొట్ట రాకుండా చూసుకోవాలి. పాదాలను మన వైపు లాగి స్లోలీ రిలాక్స్. ఇప్పుడు వెరికోస్ వాళ్ళు సైక్లింగ్ ఎలా చేయొచ్చో చూద్దాం. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల ఇక్కడ పెట్టుకోవచ్చు, ఈ విధంగా పట్టుకొని చేతుల్ని ఒకదానికొకటి మణికట్టు దగ్గర పట్టుకొని. తర్వాత ఏం చేస్తారంటే, మోకాళ్ళు ముడిచాం కదా, దీన్ని ఈ విధంగా ఒక కాలు ముడిచే ఉంచాం, రెండో కాలు కూడా ఇలా చేయాలి. వీళ్ళు ఏంటంటే బార్ అంతా చాపాల్సిన పని లేదు, ఇక్కడిక్కడే చేస్తారు. ప్రతి పాదాన్ని మాత్రం మన వైపుకి లాడ్డించి చేస్తారు. ఈ విధంగా చేయొచ్చు. ఒకవేళ మేము కాలు సపోర్ట్ లేకుండా చేయలేకపోతున్నామంటే, నేను చెప్పినట్టు ఇందాక పడుకొని రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఈ విధంగా ఇలా ఇలా చేయాలి. సైక్లింగ్ వాళ్ళు రివర్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఇంకా రొటేషన్ ఆల్రెడీ చూపించాను ఇందాక చేశాను కదా, ఇది రొటేషన్. ఎంతసేపటికి కూడా పాదం మర్చిపోయినా మళ్ళీ వెంటనే గుర్తు చేసుకుంటూ మన వైపుకి లాక్కుంటూ చేయాలి స్లోనే. కుదరదు మీరే గమనించవచ్చు, పాదాన్ని లోపలికి లాగి చేసినప్పుడు వేరుగా ఉంటుంది రక్త ప్రసారం. మీరు ఫ్రీగా వదిలేసి చేసిన దానికి యూజే ఉండదు. సో ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్, చూడ్డానికి గమనించలేము, ఇట్లా పాదాన్ని పెట్టే చేయాలి. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళకి సైక్లింగ్ లో పర్పస్ ఏదో బరువు తగ్గాలో లేకపోతే మోకాళ్ళ నొప్పులు తగ్గడానికో, ఆ పర్పస్ కాదు. రక్త ప్రసారము ఎక్కువగా ఫోర్స్గా రావడానికి కాళ్ళ నుంచి. సో అందుకోసంగా పాదాన్ని మాత్రం మన వైపు లాగి పెట్టించుతాం, అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత మోకాలు ముడుస్తాము, మోకాలు ముడిచేసి ఈ విధంగా ఫార్వర్డ్. ఏం ఫార్వర్డ్ వెళ్ళింది, ఎక్కువ వెళ్ళలేదు కదా, ఏం ఉపయోగం అనుకుంటారు. లేదు, ఉంటుంది. పాదాన్ని ఇట్లా మనం వెనక్కి లాగి పెట్టించడంలో ఈ భాగానికి రక్తము బాగా ఫోర్స్గా పైకి రావడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇట్లా మైన్యూట్గా సటిల్గా ఉంటాయి, సూక్ష్మమైన విషయాలు కొన్ని కొన్ని ఉంటాయి, ఇవి గమనించుకుంటూ చేయాలి. రివర్స్ రొటేషన్ ఈ రెండు ఏదండి, ఇదే ఇప్పుడు చేసింది ఆక్యుపేషన్ పాయింట్ నిన్న చెప్పారు కదా బొడ్డు దగ్గర. చెప్పమంటారా ఇప్పుడు టైం ఎంత అని చెప్పండి ఒకసారి. థర్టీ అయితే సరిపోతుంది, సరిపోతుంది టైం. ఇప్పుడు వరకు ఇవి ఇంకా ఎండింగ్ వచ్చేసినట్టే, వెరికోస్వి మ్యాక్సిమం కవర్ చేశాను. ఇంకేదైనా మిస్ అయితే నెక్స్ట్ క్లాసుల్లో మళ్ళీ కవర్ చేస్తా. నిన్న క్లాసు ఈరోజు క్లాసు తప్పనిసరిగా చూడండి, చూస్తే టోటల్గా ఇంటిగ్రల్గా మొత్తం కలుస్తుంది ఇంకా వెరికోస్ వెయిన్స్కి. నిన్న నేను కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, ఈరోజు కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, రెండూ కలుపుకుంటే మొత్తం వస్తుంది మీకు. ఓకే, ఈ ప్యాకేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను దగ్గర దగ్గరగా వీటి కోసం ఒక నాలుగు వీడియోలో ఎన్నో చూశాను, అంటే ఏమైనా కొత్తవి కవర్ అవుతాయేమో, కొత్తది ఇంకోటి ఏమైనా ఎక్సర్సైజ్ యాడ్ చేసుకోవచ్చు. సో అందువల్ల మీరు ఇది